నమస్కారం. దర్హాసా బ్లాక్కి స్వాగతం. శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రులు మాత్రమే కాదు, ఈ ఏడాదిలో మరో రెండు తెలుగు నెలల్లో అమ్మవారికి నవరాత్రులు నిర్వహిస్తారు. అవి మాఘ గుప్త నవరాత్రులు, ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రులు. ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. శరన్నవరాత్రులు మాఘ గుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో కూడా అమ్మవారిని 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు, ఉపవాసాలు ఉంటారు, దీనికి ఒక దీక్షను కూడా చేపడతారు. ఈ ఏడాది 2024వ సంవత్సరం వారాహి నవరాత్రులు జూలై 6 నుంచి జూలై 15వ తేదీ వరకు. వారాహి నవరాత్రులు మరి ఎలా చేసుకోవాలంటే, అమ్మవారి ఫోటో తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, లేదంటే విడిగా పీట వేసి అమ్మవారి చిత్రపటాలను అక్కడ ఉంచి పూజలు చేయవచ్చు. పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో పెట్టండి. మొదటి రోజు చిత్రపటం ఎక్కడ పెట్టి ఆహ్వానం పలుకుతారో నవరాత్రులు అయ్యేంత వరకు అక్కడే ఉంచాలి, దాన్ని మార్చకూడదు. అఖండ దీపం 9 రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలమనుకుంటే పెట్టండి, లేదంటే నిత్య దీపారాధన చేస్తే సరిపోతుంది. కలశం పెట్టుకోవాలి వద్దు అనేది మీ ప్రాంతం పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయ సమయంలో అమ్మవారి పూజ చేసి ఆహారం తీసుకోవాలి. మరి ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుని ప్రార్థించాలి. ఆ తర్వాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని అమ్మవారి ఫోటోకి ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఆ తర్వాత షోడశోపచార పూజ చేయాలి. ఆ తర్వాత అంగ పూజ, వారాహి స్తుతి చదువుకోవాలి. అలాగే ఇంకా కాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చొని మీకు వీలైతే ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా వారాహి అష్టోత్తరం, కవచం, అలాగే పూలు, కుంకుమతో పూజ చేయండి. లలిత అమ్మవారిని సహస్రనామాలు కూడా చక్కగా చదువుకోవచ్చు. ఇక షోడశోపచార పూజ అంటే మొత్తం 16 ఉపచారాలు చేయాలి. ఆవాహనం, దైవాన్ని ఆహ్వానించాలి. ఆసనం, ఆసనం చూపించాలి. దీనికి అక్షంతలు సమర్పిస్తే సరిపోతుంది. పాద్యం, పాదాలు ప్రక్షాళనకు నీళ్లు సమర్పించాలి. ఆర్ఘ్యం, చేతులు కడుక్కోవడానికి నీళ్లు చల్లుతారు. ఆచమనీయం, దాహం తీర్చుకోవడానికి నీళ్లు ఇవ్వాలి. స్నానం, అభిషేకం చేయాలి. వస్త్రం, దుస్తులు లేదా అక్షతలు, పూలు సమర్పించాలి. యజ్ఞోపవీతం, యజ్ఞోపవీతం లేదా అక్షతలు సమర్పిస్తారు. గంధం, గంధంతో అలంకరించాలి. పుష్పం, పూలతో అలంకరించాలి. ధూపం, అగరబత్తులు వెలిగించి చక్కగా అమ్మవారికి చూపించాలి. దీపం, వెలుగుతున్న దీపాన్ని భగవంతుడికి చూపించి మనం నమస్కరించాలి. నైవేద్యం, పండ్లు, పానకము, వంటలు నైవేద్యంగా పెట్టాలి. తాంబూలం, ఆకు వక్క తాంబూలంగా ఇవ్వాలి. నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేయాలి. ప్రదక్షిణ అంటే ఆత్మ ప్రదక్షిణ అనేది చేసి అమ్మవారికి నమస్కారం చేయాలి. ఈ 16 షోడశోపచారాలు చేయాలి. మరి అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకం తప్పనిసరిగా పెట్టాలన్నమాట. ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను మీరే కట్టుకోవచ్చు, లేదంటే మీరు ఎవరైనా ముత్తైదుని ఇంటికి పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి పసుపు కుంకుమలతో సహా వస్త్రాన్ని ఇవ్వచ్చు. పూజ అనంతరం ధూపం వేయడం చాలా ముఖ్యం. ఇక దీక్షా నియమాలు ఏంటంటే, వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్ఠగా చేయాలి. 9 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. ప్రత్యేకంగా దీక్ష చేయలేం అనుకున్న వారు నిత్యం దీపారాధన చేసి అమ్మవారికి నమస్కారం చేసుకున్న చాలా చాలా మంచి అయితే జరుగుతుంది ఈ వారాహి పూజ వలన. మరి ఈ అమ్మవారిని పూజిస్తే లాభం ఏంటంటే, లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది. కష్టాల్లో ఉన్నవారు, భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు, కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది. వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రు నాశనం జరుగుతుంది. అమ్మవారు సస్యదేవత. రైతుల పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ 9 రోజులు పూజ చేసి ఆ తర్వాత పంట దిగుబడి చూడండి, చాలా బాగుంటుంది. వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చాలా మహిమ కలిగినటువంటి తల్లి ఈవిడ. అయితే భగవంతుడి కరుణ కోసం పూజలు చేయాలి, కానీ కోరిన కోర్కెలు తీరాలని కాదు. మీరు ఎంత భక్తితో పూజిస్తే అమ్మవారికి తెలుసు మీకు ఏమి ఇవ్వాలో, ఏమిస్తే మంచి జరుగుతుందో. శ్రీమాత్రే నమః. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. నమస్కారం.